నువ్వేంటలా చూస్తున్నావు? కొత్తగా అనిపిస్తుంటేను. క్యారం పొట్ట కాదు, నీరు. ఎందుకలా? ఏదైనా అవసరం ఉంటేనో, గొడవ పడితేనో తప్ప హాల్లోకి రారు కదా మీరు. ఈ టైంలో ఇంత కూల్గా క్యారం బోర్డ్ సిద్ధం చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందా, ఆనందంగా ఉందా? రెండూను. ఏ, నేను మారకూడదా? ఎందుకు మారకూడదు? మరెందుకు ఆశ్చర్యం? మారాల్సిన దానికన్నా ఎక్కువ మారినట్టు అనిపిస్తుంటే. ఓ, అది కూడా నా తప్పేనా? ఆహా, తప్పని కాదు, చూసేవాళ్ళు తట్టుకోవాలిగా. క్యారం బోర్డ్ పెట్టారు, ఎవరితో ఆడుకుందామని? నీతోనే. ఏంటేంటి? అదే, నీతో ఆడడానికి అంటున్నాను. ఎంత ధైర్యం! క్యారం బోర్డ్ ఆడడానికి ధైర్యం అవసరం లేదు, క్యారమ్స్ స్ట్రైకర్ ఉంటే చాలు. వాటితో పాటు లోపల మీ ఆవిడ కూడా ఉంది, పర్లేదా? అది కాదు, మీరు మర్చిపోయారో ఏవో అని గుర్తు చేశాను అంతే. వచ్చేయమంటారా? రమ్మనేగా. ఆలస్యం చేయకుండా తులసికి నెక్లెస్ ఇచ్చేయాలి. చాలా విచిత్రాలు జరుగుతున్నాయి, నమ్మలేకపోతున్నాను. అయినా ఎక్కువ ఆలోచించాలని అనుకోవడం లేదు. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? నేను గెలవాలని ఆడుతున్నాను, మీకేం అభ్యంతరం లేదుగా. జీవితంలో గెలిపించా చాలు, ఆటలో ఓడించినా పర్లేదు. థ్యాంక్స్. నేను నీలా సింపుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకోవటం లేదు. మరి అన్యాయం, అక్రమం, మోసం. మొదటిసారి ఉమ్మడి కుటుంబం అంటే విసుగు పుడుతోంది. అరే, 10 నిమిషాలు ప్రైవసీ దొరకదేంటో? ఏంటన్నా నీ రియాక్షన్కి అర్థమేంటి? ఇంట్లో ఉన్నది మీ ఇద్దరేనా, ఇంకెవరు లేరనుకుంటున్నారా? ఏంట్రా నీ బాధ? ఏమొండుకున్నా అందరం కలిసి తింటాం. మరి ఆడుకున్నప్పుడు ఆ సంగతి గుర్తు రాలేదా ఆంటీ? మీ అంకుల్ ఆడమన్నారు, నేను సరే అన్నాను. ఇంతకు మించి నాకేమీ తెలీదు, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నేను అనుకున్న పని అవ్వలేదు గాని గొడవ మాత్రం మొదలైంది. ఈ పాటికే లాస్య రెచ్చిపోవాలి, ఎందుకలా నవ్వుతూ చూస్తోంది? ఇప్పుడు గనక నేను రెచ్చిపోతే నందు మనసు మార్చుకుంటాడు, నెక్లెస్ నాకివ్వడు, రేపటి వరకు శాంతమూర్తిలా ఉంటా. ఏంటో, ఎవరెలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయట్లేదు, గమ్మత్తుగా ఉంది. వదినా, మన ఇద్దరం కూడా గేమ్లో జాయిన్ అవుదాం, కూర్చో. నందు నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేయటానికి నేనే అకేషన్ని క్రియేట్ చేస్తాను. నందు, ఫీల్ ఫ్రీ, అస్సలు మొహమాట పడకు. నయ్యచ్చు కదా, వేండి. ఎస్, నాకు ఒక అత్యపుయ్య ఐడియా వచ్చింది. సరదాగా మనం కూడా ఇంట్లో వాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? ఏమంటావు? నాదే ఉంది, అందరూ ఎలా అంటే అలా అంటాను. మాకోకే, నాకు ఓకే. ఈవిడ గారి మైండ్లో ఏముందో, ఇంట్లో వాలంటైన్స్ డే ఏంటో.
నెక్లెస్ నీకు ప్రజెంట్ చేసే వరకు నా కారు కదలదు తులసి. ఏమైంది? గాలి తక్కువ ఉందో ఏమో అని చూస్తున్నానండి. తక్కువేం లేదు, బానే ఉంది.